గుర్తొస్తున్నాయి. మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7-7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి వణికిపోతా ఉంది. మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. కొత్త సంవత్సరం, కొత్త ఆశ కనిపిస్తా ఉంది. మీ అందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా. వదిలే, ఇంకా ఆపాలా? ఆపండి, మీరు డిస్టర్బ్ చేయొద్దండి. అదే సమయంలో డిస్టర్బ్ చేయొద్దండి. ఓపి పట్టండి, మా ఓపి పట్టండి. అదే సమయంలో మీ అందరికి కూడా సంక్రాంతి తొందరలోనే వస్తా ఉంది. తెలుగు జాతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఇది. ఇక్కడే అహోబిలం కూడా ఇప్పుడే వచ్చి ఆశీర్వదించారు స్వాములు నన్ను. మల్లా లక్ష్మీ నరసింహస్వామి మనకు సహకరిస్తాడు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది కూడా రవ్వల కొండ ఇక్కడే పక్కనే. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పుణ్యభూములనే పుట్టాడు. ఇక్కడ ప్రధానమంత్రి అయ్యి పివి నరసింహరావు గారు పార్లమెంట్ మెంబర్ గా మీరు ఎంపిక చేసి ఈ జాతికి ఈ దేశానికి దిశా నిర్దేశించి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. ఆ ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈరోజు ముందు చూపుతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రారంభించినటువంటి ఆర్థిక సంస్కరణని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.